నెల్లూరు జిల్లా సంగం శివాలయం సెంటర్లో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణాలను తహసీల్దార్ నాగరాజు పరిశీలించారు. దుకాణాల యజమానులు లైసెన్స్ పొందారా లేదా అని తనిఖీ చేశారు. దుకాణాల వద్ద ఫైర్ నియమ నిబంధనల అమలును చెక్ చేశారు. లైసెన్స్ లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో దీపావళి పండుగను జరుపుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాషన్స్ అన్ని కూడా దాని ప్రకారము టపాసులు అమ్ముకోవాలని తెలియపరిచాము. ప్రతి షాప్ దగ్గర కూడా వాటరు అండ్ ఇసుక అన్నీ కూడా పెట్టుకుని ఉన్నారు. ఈరోజు పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా సరే వితౌట్ ఎనీ లైసెన్స్ లేకుండా టపాసులు అమ్మినట్లయితే వారి మీద చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాము. ఇప్పుడు వచ్చిన ఈ షాపులన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. వారందరి దగ్గర లైసెన్స్ ఉన్నాయి కనుక లైసెన్స్ ప్రకారం వాళ్ళు చేజ్ చేసుకున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి అగ్ని ప్రమాదాలు ఏమి తావు కాకుండా దానికి సంబంధించిన కాషించిన వాళ్ళకి ఇచ్చినాము సూచనలు ఏ విధంగా ఉండాలని కూడా ఆ సూచనల ప్రకారము షాపు దుకాణాల దగ్గర అవన్నీ పెట్టుకున్నారు. గ్రామాల్లో ఎక్కడైనా సరే ప్రజలు వితౌట్ పర్మిషన్ లేకుండా టపాసులు అమ్మద్దు. దయచేసి ఈ టపాసులు పీల్చేటప్పుడు ప్రజలందరూ కూడా కాటన్ బట్టలు వేసుకొని దీపావళిని ఆనందంగా గడుపుకుంటారని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.